వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్డ్స్ మై గుడ్ లుకింగ్ జెంటిల్మెన్ నేను మీ బ్రో గణేష్ నాకు తెలిసి ఈరోజు మీరు వీకెండ్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తారని చెప్పి బట్ అది రేపు రాబోతుంది అనమాట విచ్ ఈస్ సండే ఆ బ్లాగ్లో హెయిర్ కట్కి వెళ్తాను దాని తర్వాత మంచి వాటర్ ఫాల్స్ లొకేషన్ ఫిక్స్ అయ్యామన్నమాట సో ఆ రెండు కలిపి బ్లాగ్ వస్తుంది బట్ ఇప్పుడు మ్యాటర్ అది కాదు ద మ్యాటర్ ఈజ్ ఇట్స్ అబౌట్ హెయిర్ కండిషనర్ నేను చాలా రిక్వెస్ట్లు చదివాను అనమాట కామెంట్ సెక్షన్లో అసలు హెయిర్ కండిషనర్ అంటే ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి చెప్పు బ్రో అని చెప్పి సో నేను ఈరోజు వీడియోలో అసలు హెయిర్ కండిషనర్ అంటే ఏంటి అసలు దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అసలు అప్లై చేసుకోవాలా చేసుకోకూడదా ఈ అన్ని టాపిక్స్ మీద మీకు క్లారిటీ ఇచ్చేద్దాం ఫిక్స్ అయ్యాను అనమాట ఎందుకంటే మనకున్నది ఒకే జుట్టు ఆ జుట్టుని మనం పాడు చేసుకోకూడదు అనమాట ఎలా పడితే అలా కండిషనర్లు షాంపూలు యూజ్ చేసుకోకూడదు సో నేను ఈ వీడియోలో మీకు గైడ్లో ఉంటానమాట సో మీకు ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూసేయండి గైస్ అసలు హెయిర్ కండిషనర్ అంటే ఏంటి కండిషనర్ అంటే మన హెయిర్ని కండిషన్లో ఉంచేది కండిషనర్ అంటే ఏంటి ఆ జుట్టు స్మూత్గా ఉండాలి నాన్ ఫ్రిజీగా ఉండాలి న్యూట్రిషియస్గా ఉండాలి స్ట్రెంతీగా ఉండాలి ఈ కండిషన్స్ అన్నీ ఉంటే మన జుట్టు కండిషన్లో ఉంటుంది అలా కండిషన్లో ఉంచేది ఈ హెయిర్ కండిషనర్ సింపుల్గా అంటే అదే ఈ కండిషనర్ మీరు యూస్ చేయాలా యూస్ చేయకూడదా ఎస్ డెఫినెట్లీ యూస్ చేయాలి యూస్ చేస్తే ఎప్పుడు యూస్ చేయాలి ప్రతిసారి మీరు షాంపూ చేసిన తర్వాత మీరు దీన్ని యూస్ చేయాలి దాని తర్వాత ఇంకెలా యూస్ చేయాలో చెప్తారు బట్ ఖచ్చితంగా మీరు యూస్ చేయాలి ఇన్ కేస్ మీరు వీక్లీ 2 times షాంపూ చేస్తే ఖచ్చితంగా యూస్ చేయాలి అండ్ మీరు వీక్లీ 2 times కన్నా ఎక్కువ షాంపూ చేస్తే ఖచ్చితంగా పక్కాగా మీరు కండిషనర్ యూస్ చేయాలి ఎందుకంటే మీరు అన్నిసార్లు షాంపూ చేస్తే మీ స్కాల్ప్ నుంచి ఆయిల్ని మీరు లాగేస్తున్నారు అనమాట దానివల్ల ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది సో మీరు కండిషనర్ పక్కాగా యూస్ చేయాలి మీరు వీక్లీ 2 times తలస్నానం చేసినా ప్రతిరోజు తలస్నానం చేసినా విచ్ ఐ డోంట్ రికమెండ్ 2 times ఈజ్ ఇన్ నౌ ఈ వీడియోలో నేనేం కండిషనర్ యూస్ చేస్తున్నాను మీరేం యూస్ చేయాలని చెప్పి నేనేం చెప్పను ఎందుకంటే అది ప్రమోషన్లో ఉంటుంది బట్ ఎవ్రీ కండిషనర్ ఈజ్ సేమ్ జస్ట్ ఫ్లేవర్స్ మారుతాయి అంతే నౌ ఇప్పటి కండిషనర్ని కరెక్ట్ వేలో ఎలా అప్లై చేసుకోవాలి చాలామంది కండిషనర్ అనేది షాంపూ తర్వాత అప్లై చేసుకోవాలి అనుకుంటారు విచ్ ఈస్ రైట్ బట్ మీరు షాంపూ చేసే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు సపోజ్ మీకు ఆ రోజు మీ జుట్టు గడ్డిలా ఉంది చాలా డ్రైగా ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఈ బోత్ వేస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మధ్యలో షాంపూ చేసుకుంటారు ముందు వెనక కండిషనర్ అప్లై చేసుకుంటారు నా షాంపూ ముందు కండిషనర్ అప్లై చేసుకోమని చెప్పాను కదా అప్పుడు డ్రై హెయిర్ మీద నార్మల్గా అప్లై చేసుకోండి వితౌట్ ఎనీ వాటర్ కానీ మీరు షాంపూ చేస్తున్నప్పుడు ఆ కండిషనర్ని నార్మల్ వాటర్తో వాష్ ఆఫ్ చేసేయండి దాని తర్వాత షాంపూని అప్లై చేసుకోండి ఈ షాంపూ అప్లై చేసుకున్న తర్వాత మొత్తం వాష్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషనర్ అప్లై చేసుకోండి అప్పుడు మీకు స్మూత్నెస్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట అండ్ వెంటనే ఆ ఫ్రిజీస్ రావు సెకండ్ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు కండిషనర్ అప్లై చేసుకున్నా యూ హ్యావ్ టు లెట్ ఇట్ సిట్ అట్లీస్ట్ ఫర్ 5 minutes ఇక్కడ మీకు ఫండా ఏంటంటే అలా కండిషనర్ కానీ మీ జుట్టు మీద 5 minutes ఉంటే ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్ దాని అడ్వాంటేజెస్ అన్ని అప్పుడే మీకు తెలుస్తాయి దాని మ్యాజిక్ అంతా అప్పుడే వర్క్ చేస్తుంది సో ఇందాక చెప్పాను కదా బిఫోర్ షాంపూ ఆఫ్టర్ షాంపూ బిఫోర్ షాంపూ కూడా 5 minutes ఉంచుకోండి ఆఫ్టర్ షాంపూ కూడా 5 minutes ఉంచుకోండి థర్డ్ టిప్ ఏంటంటే డోంట్ అప్లై టూ మచ్ ఆఫ్ కండిషనర్ చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ కండిషనర్ అప్లై చేస్తే మనకి స్మూత్నెస్ ఇంకా ఎక్కువ వస్తుంది కదా అనుకుంటారు కానీ అంత ఎక్కువ కండిషనర్ అప్లై చేస్తే మీ దగ్గర ఉన్న వాల్యూమ్ అంతా తగ్గిపోద్ది అనమాట చాలా స్మూత్గా అయిపోతుంది సో ఎప్పుడు చిటికేడు అంత కండిషనర్ సరిపోద్ది అనమాట సో దట్ మీకు వాల్యూమ్ ఉంటుంది అండ్ ఆల్సో స్మూత్నెస్ కూడా ఉంటుంది టిప్ నెంబర్ 4 వాష్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ ఇంకొంతమంది ఏమనుకుంటారంటే కండిషనర్ మన జుట్టు మీద అలా ఉంచేస్తే దాని తర్వాత మనం కండిషన్ చేసుకోవచ్చు స్మూత్గా ఉంటుంది హెయిర్ స్టైల్ బాగుంటుంది అనుకుంటారు కానీ విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అసలు రెసిడ్యూ అనేది ఉండకూడదు అనమాట టేక్ యువర్ టైమ్ క్లీన్ ఇట్ ఆల్ ఆఫ్ అసలు అంతలా ఉంటే మాత్రం జిడ్డు జిడ్డుగా అయిపోద్ది అనమాట మీ ఫోర్హెడ్ కానీ మీ నెక్ ఏరియా కానీ సో క్లీన్ ఇట్ ఆఫ్ చేసేయండి అసలు కండిషనర్ అనేది రెసిడ్యూ ఉండకూడదు షాంపూ చేసిన తర్వాత అండ్ ఇంకోటి చెప్పాలి షాంపూ తర్వాత కండిషనర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ షాంపూ పెట్టుకోకండి దట్ ఈస్ నాట్ ద వే జస్ట్ వార్మ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్తో వాష్ ఇట్ ఆఫ్ చేసేయండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టిప్ నెంబర్ 5 డోంట్ అప్లై కండిషనర్ టు ద స్కాల్ప్ మన స్కాల్ప్ దగ్గరే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి సబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి అక్కడే సీబం ప్రొడ్యూస్ అవుద్ది అనమాట సో అక్కడ ఖచ్చితంగా అందరికీ ఆయిలీగానే ఉంటుంది సో మీరు కండిషనర్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ స్కాల్ప్ దాకా రుద్దుకోకండి దట్ ఈస్ నాట్ ద వే జస్ట్ మీ ఎండ్స్లోనే కండిషనర్ ఉండాలన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మీ ఫ్రిజీనెస్ అన్నది పోతుంది సో కండిషనర్ అనేది స్కాల్ప్ దాకా వెళ్లకుండా చూసుకోండి జస్ట్ అవుట్ ఎండ్స్లోనే జస్ట్ ఎడ్జెస్లోనే మీరు అలా అలా అప్లై చేసుకోండి కండిషనర్ అనేది దానివల్ల బెస్ట్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అండ్ స్కాల్ప్ అనేది ఇంకా ఆయిల్ అవ్వకుండా ఉంటుంది సో దట్స్ ఇట్ గైస్ దీస్ ఆర్ ద రైట్ టిప్స్ టు యూస్ ద కండిషనర్ ఇన్ ద కరెక్ట్ వే మీకు కానీ ఈరోజు వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా యూస్ఫుల్ అనిపించినా హెల్ప్ఫుల్ అయినా సరే ఖచ్చితంగా మర్చిపోకుండా వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ ద అవుట్ఫిట్ ఆఫ్ ద డే లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ టాకింగ్ అబౌట్ అవుట్ఫిట్ మీకు కానీ మంచి అవుట్ఫిట్ కాంబినేషన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అయిపోండి ఇట్స్ ద రేట్ ఆఫ్ BVS గణేష్ అండ్ డోంట్ యూ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వచ్చి ఇక్కడ ఆసమ్ కంటెంట్ లభిస్తుంది అనమాట సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్గా ఉంటుంది అది మీకు నోటిఫికేషన్స్ కూడా వెళ్తూ ఉంటాయి అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ 1